తల్లి, పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందా? పోనీ మీకు ఇచ్చే డబ్బులు కట్ చేస్తున్నారు కదా, పోనీ ఖర్చులు ఏమైనా తగ్గాయా? నువ్వు పిండ్లు, పెట్రోలు, డీజలు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు అన్ని పెరిగిపోయినాయి. అన్నీ పెరిగిపోయినాయి కానీ మీకు ఇచ్చేది మాత్రం తగ్గిస్తాడారు. అర్థమవుతుందన్నా? మీకు ఇచ్చేది 100 రూపాయలు, మీ దగ్గర తీసుకుంటున్నది 1000 రూపాయలు. ఏమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నేను బట్టన్ నొక్కుతున్నా మీకు డబ్బులేస్తున్నా అని వస్తున్నాయా తల్లి? ఆ డబ్బులన్నీ వచ్చేసి మీరు కూడబెట్టుకుని మీ బ్యాంకులలో జమ చేసుకొని బంగారం కొనుక్కుంటున్నారా లేదా? ఏది ఎవరు వేసుకోలేదు, బంగారు దాచిపెట్టుకున్నారా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా బట్టన్ నొక్కుతున్నా అని. ఉన్న బంగారు అమ్ముకుంటున్నారు. అమ్మా అప్పు లేని వాడు ఎవడైనా ఉన్నాడు? ఇడా అప్పు లేని వాడు ఎవరైనా ఉన్నారా? అర్థమవుతుందా తల్లి ఏం జరుగుతుందో? బట్టన్ నొక్కుతున్నాం, మీకు అమ్మఒడి వస్తున్నా, మీకు పెన్షన్లు ఇస్తున్నా, మీద అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అంటున్నారు. ఏదైనా చేతిలో మిగులుతుందా? ధరలు ఛార్జీలు అన్ని పెరిగిపోయినాయి కదా, ఏదైనా మిగులుతుందా? మీ చేతికేమో మట్టి చంపిస్తున్నారు, మీ దగ్గర నుంచి వెండి చెంపు తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? అమ్మా ఆలోచన చేసి ఓటు వేయండి. ఏమా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రైతులైతేనేమి, బిడ్డలైతేనేమి, చదువులైతేనేమి, ఉద్యోగాలైతేనేమి. ఆ రోజుల్లో ఎంతమంది మహిళలు పావులా వడ్డీకే రుణాలు ఇస్తే, ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు. ఉపాధి హామీ పథకం అయితే ఒక పండగలాగా జరిగింది ఆ రోజుల్లో. టెంట్లు వేయడం అయితేనేమి, నీళ్ళు ఇవ్వడం అయితేనేమి, యంత్రాలు ఇవ్వడం అయితేనేమి, ఛార్జీలు ఇవ్వడం అయితేనేమి. అవునా? ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అమ్మా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసం ఆలోచించని ప్రభుత్వాలకి మీరు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది తల్లి. నన్ను ఎంపీగా గెలిపించండి. ప్రతిరోజు ఉపాధి హామీ కింద 400 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 400 రూపాయలు ఇస్తుంది ఉపాధి హామీ పథకం. ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలమ్మా. అమ్మా మీ అందరూ ఆశీర్వదించండి. మీ హక్కుల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డగా నన్ను గెలిపించండి. మీ హక్కుల కోసం నేను కొట్లాడతా. మీకు ఇక్కడ పని పోతుంది అని మీరు భయపడుతున్నారు కదా, నన్ను గెలిపించండి. నేను వచ్చి ఇక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేసైనా సరే మీ హక్కుల కోసం నేను కొట్లాడతా. అమ్మా మంచి నాయకుల్ని గెలిపించుకుంటేనే మీ బతుకులు బాగుపడతాయి, మీ బిడ్డల బతుకులు బాగుపడతాయి. మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి చూసాం ఏమైందో. ప్రత్యేక హోదా లేదు, రాజధాని లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు అది లేదు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రాజెక్టులు, గాలేరు నగరి ప్రాజెక్టు కాలేదు, ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనిపించుకునేటట్టు చేయలేదు. మరి ఎందుకు ఓటేయాలి? అమ్మఒడి అంటున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు తల్లి? పడలే, లెక్క పడలే. కాలేజీ పిల్లలకు కూడా 1 సంవత్సరం వచ్చింది, మళ్ళీ పడలే. ఏమీ ప్రయోజనం లేదు. అందుకే అమ్మ ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని ఎంతో నమ్మాం, కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయి ఉండి రాజశేఖర రెడ్డి గారు లాగా చేసింది లేదు. ఇక చంద్రబాబు గురించి అయితే చెప్పని అవసరం లేదు. ఏమా అందుకే ఆలోచన చేసి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి తల్లి. నేను ఎంపీగా మీ హక్కుల కోసం మీకు ఏ కష్టం వచ్చినా నేను మీ పక్షాన నిలబడతా. ఆలోచన చేసి ఓటేయండి. అమ్మా కడప జిల్లాలో వివేకానంద రెడ్డి గారి హత్య విషయం కూడా మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాలైంది వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి, ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. మరి ఒక మహానాయకుడికి, ఒక ప్రజల నాయకుడికే న్యాయం జరగకపోతే ఇక ప్రపంచంలో న్యాయం బతికుందా లేదా అన్న అనుమానం వస్తుంది. అందుకే చెప్తున్నాం, ఈ ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది, ఇంకోవైపు అవినాష్ రెడ్డి
సిబిఐ ఈయనే చంపించాడు అని సాక్ష్యాలు ఆధారాలు అన్ని చూపిస్తున్న అవినాష్ రెడ్డి ఇంకో వైపు నిలబడ్డాడు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానంద రెడ్డి గారిని చంపారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారు కావాలో ఆలోచించుకోండి. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం అవినాష్ రెడ్డిని గెలిపించినా కూడా ఒక్క రోజు కూడా పార్లమెంటులో గొంతెత్తలేదు అవినాష్ రెడ్డి. మరి అలాంటి వాళ్ళని ఎందుకు గెలిపించాలి? ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది ఇక్కడ, కనీసం ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? మరి బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి? వీళ్ళంతా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కాదు, వాళ్ళ స్వార్థం కోసం పనిచేసుకునే వాళ్ళు. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే, కమ్యూనిస్టుల పార్టీ మాత్రమే ప్రజల కోసం ఆలోచన చేసి ప్రజల కోసం కష్టపడే పార్టీ. కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా జాబులు కూడా రాలేదు. అవునమ్మా, అవును తల్లి. అందుకే అమ్మా మంచి వాళ్ళకు ఓట్లేస్తే బిడ్డలు బాగుపడి